వడదెబ్బ తగిలిన పిల్లలకు తీసుకోవలసిన జాగ్రత్తలు చికిత్స విధానాలు ఒక బేబీకి సన్ స్ట్రోక్ వచ్చింది అని అంటే గనక ఆ బేబీ బాగా డిహైడ్రేట్ అయిపోయి ఉంటాడు అంటే ఆ చైల్డ్ యూజువల్గా స్ట్రోక్ అనేది మనము బాగా బయట తిరిగి ఆడుకునే పిల్లలలో మనం ఎక్కువ చూస్తుంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ఇయర్ ఓల్డ్ చిల్డ్రన్ నుంచి మనము బయటకు పంపిస్తూ ఉంటాం ఆడడానికి కొంచెము అది కూడా జాగ్రత్త వహించాలి ఫోర్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్ మనం బయటికి పంపించేటప్పుడు ఆ క్లైమేట్ ఎలా ఉంది బయట వాళ్ళు ఎండలో ఆడుతున్నారా ఏంటనేది అది గ్రహిస్తూ ఉండాలి మనకి తెలిసో తెలియకనో వాళ్ళు మన త్వరగా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే ఫ్లూయిడ్ సరిగా తీసుకోకపోవడం వల్ల త్వరగా డిహైడ్రేట్ అయిపోయి వాళ్ళు కళ్ళు తిరిగి కింద పడడం మనం చూస్తూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు సో అలాంటి టైంలో మనము వెంటనే అలా ఏమైనా నీరసపడిపోయాడు ఏమైనా అయ్యాడు అని అనుకున్నప్పుడు చూసినప్పుడు మనము వెంటనే మనందరికీ కామన్గా ఇవాళ రేపు అందరికీ పల్సాక్సిమీటర్ అనేది అలవాటే ఉంది ఈ కోవిడ్ వల్ల మనం పల్సాక్సిమీటర్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంది సో ఒకవేళ వీలైతే అలాంటిది ఏదైనా మీకు చేయగలిగితే ఒక పల్సాక్సిమీటర్తో ఒకసారి చెక్ చేసి హార్ట్ రేట్ ఎలా ఉంది కొంచెం శాచురేషన్స్ ఎలా ఉన్నాయని చూసుకోవచ్చు బాబు బాబు మాట్లాడగలుగుతున్నాడా చూసుకోవాలి ఏదైనా అడుగుతున్నాడా చూసుకోవాలి లేదు ఓన్లీ డ్రౌజీగా పడుకొని ఉన్నాడు కొంచెం పల్స్ కూడా తగ్గుతుంది అంటే వెంటనే హాస్పిటల్కి తీసుకురావాలి ఆ బేబీకి ఫ్లూయిడ్ అవసరం చాలా ఎక్కువ ఉంటుంది చికిత్స అనేది ఇప్పుడు సన్ స్ట్రోక్ వల్ల మనకు హాస్పిటల్లో అడ్మిట్ అవుతే గనక అడ్మిట్ అవ్వకపోతే కనుక మనం ఒకవేళ బేబీ కండిషన్ని చూస్తాం ఫస్ట్ మనం ఒకవేళ ఓరల్ మందులతోనే లేకపోతే ఓరల్ ఫ్లూయిడ్స్తోనే ట్రీట్ చేయగలిగితే ఫస్ట్ పేరెంట్స్కి అయితే ఓరల్ ఫ్లూయిడ్స్తోనే ఎంకరేజ్ చేస్తాము ఒకవేళ బాబు యాక్టివ్గా ఉన్నాడు కొంచెం కాన్షియన్స్లోకి వచ్చేసాడు మాట్లాడగలుగుతున్నాడు తన పేరు చెప్తున్నాడు తను ఎక్కడున్నాడు ఏంటనే తనకొక కాన్షియస్నెస్లో ఉంటే మటుకు మనం ఓరల్ ఫ్లూయిడ్స్ని ఎంకరేజ్ చేస్తామండి ఒకవేళ ఆ బాబు బాగా డ్రౌజీగా ఉన్నాడు బీపీ లో ఉంది పల్స్ రేట్ లో ఉంది అంటే కనుక ఫస్ట్ ఐవీ ఫ్లూయిడ్స్ స్టార్ట్ చేస్తాము ఐవీ ఫ్లూయిడ్స్ స్టార్ట్ చేసేసి తర్వాత స్లోగా బాబు కాన్షియస్నెస్ కోసం వెయిట్ చేస్తాము సో దీనికి స్పెషల్ ట్రీట్మెంట్ అంటూ పెద్దగా ఏముండదు దా ఇంట్లో వచ్చే కాంప్లికేషన్స్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది అంటే సన్ స్ట్రోక్ వల్ల ఇంకేదైనా ఆర్గాన్స్ ఇబ్బంది పడడము లేదా ఇంకా ఫర్దర్గా సివియర్ డిహైడ్రేట్ అవ్వడము లేకపోతే ఫీవర్ ఏమైనా వచ్చింది అని అనుకోవడము ఇంకా కొన్ని రక్త పరీక్ష పరీక్షలు కూడా నిర్వహించి ఎంత సివియర్గా డిహైడ్రేట్ అయ్యాడు అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి